అందరికి నమస్కారం అండి. మంగళగిరి నియోజకవర్గం జబ్బలు జరుచుకునేటువంటి నాయకుడు ఆర్కే కరకట్ట కమల హాసన్. ఇప్పటి వరకు ఏదో పబ్బం గడుపుకుంటా ఉండేటువంటి కరకట్ట కమల హాసన్కి ఈరోజు కట్ట తెగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో కరకట్ట కమల హాసన్ అనేటువంటి వాడు ఉండటానికి వీల్లేదని మంగళగిరి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఆ స్పష్టతతోటే ఈరోజు మొన్న జరిగినటువంటి ప్రజా పరిషత్తు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి తీర్పు తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చేటువంటి సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దుగ్గిరాల మండలంలో దాదాపు 18 ఎంపీటీసీ స్థానాలుంటే 14 ఎంపీటీసీ స్థానాలకి ఎన్నికలు జరిగితే 14లో 9 ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరించింది. ఎందుకంటే అక్రమాలతోటి అవినీతితోటి దోపిడీతోటి బెదిరింపులతోటి అనేకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతుల్లో వైసీపీ ఎన్నికల్లోకి వెళ్తా ఉంది. చివరికి నామినేషన్ పత్రాలు కూడా లాక్కుంటా ఉంది. కాబట్టి ఒక నిరసన వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పరిషత్తు ఎన్నికల్ని బహిష్కరించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ఆర్కే గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తే భారీ మెజార్టీ తోటి ఈ రోజు గెలిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక నుంచి కరకట్ట కమల హాసన్ కి పిచ్చెక్కి ఏం చేయాలో అర్థం కాక రకరకాల దశావతారాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు గెలిచారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అది వల్ల కాలేదు. క్యాంప్ రాజకీయాలు నడపాలని చూశారు. అది వల్ల కాలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే గెలిచిన తర్వాత మరలా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయటం కోసం ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పేసి కొత్త పద్ధతిని తీసుకొచ్చి ఆ ఎంఆర్ఓ చేత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవటం కోసం అక్కడ గెలిచినటువంటి మహిళ జమీన్ ఎవరైతే ఉందో ఒక మహిళ బీసీ సర్టిఫికేట్ కావాలి, ఆమె బీసీ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద ప్యాషన్ అయిపోయింది. పోలీసులు అనుకూలంగా మాట్లాడడం, అధికారులు అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళు చట్టాలకు వ్యతిరేకంగా పని చేయకుండా ఉండడం అనేది పరిపాటిగా చేస్తా ఉన్నారు. ఏమనుకుంటా ఉన్నారు, ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడే అనేకమైనటువంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తారు.